రైతు బిడ్డగా తెలుగుదేశం పార్టీ నుండి కీలకమైన పదవులు అభ్యాసించి మరి ఒక తెలుగుదేశం పార్టీకి పునాది నుండి మరి ఒక పేరు గాంచినటువంటి మోహన్ రెడ్డి గారు అదే మాదిరిగా టిఆర్ఎస్ పార్టీలో సైతం కీలక పదవులు అభ్యాసించి మరి ఒక కీలక నేతగా ఎదిగి మరి ఏ పార్టీని ఎటువంటి ఉద్దేశించి మాట్లాడకుండా మరి ఆయన వ్యక్తిగతంగా ఈ రోజు ఆయన సమష్టితో కృషి చేసి ఈ రోజు ఇంతగా ఎదిగినంటే కారణం కేవలం ఒక రైతు బిడ్డగా అని చెప్పేసి మనం చెప్పుకోవడంలో తప్పలేదు తెలుగుదేశం పార్టీలో గాని ఆఖరికి టిఆర్ఎస్ పార్టీలో గాని ఆయనకున్న ప్రతినిధ్యం ఇప్పటివరకు ఉంది అదే మాదిరిగా ఆపరేషన్ ఆకర్ష్ ఈ యొక్క బీజేపీ తలపెట్టినటువంటి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మరి ఒక పెద్ద ఎత్తున మరి యొక్క ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో మరి యొక్క నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో మరి యొక్క మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో మరి చేరడం జరిగింది ముఖ్యంగా మరి మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి వారితో అడిగి తెలుసుకుందాం మరి ఈరోజు మీరు బీజేపీ పార్టీలో మరి మొన్న జరిగినటువంటి ముఖ్య రైస్ మిల్లర్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో కానీ ఢిల్లీ పోవడం జరిగింది అదే రోజు మీరు ఒక నినాదం తీసుకుని రైతుల కోసమే నేను బీజేపీ పార్టీలో చేరుతున్నా అని చెప్పేసి ముక్తకంఠంతో చెప్పడం జరిగింది మరి మీరేమంటున్నారు రాష్ట్ర రైతాంగం కోసం నియోజకవర్గటువంటి రైతుల కోసం నియోజకవర్గంలో ఉండే యువకుల కోసం నియోజకవర్గంలో ఉండే పేదల కోసం నియోజకవర్గంలో ఉండే మహిళల కోసం ఈ రోజు బీజేపీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం మీ అందరికీ కూడా నేను మీడియా ద్వారా తెలియజేశాను ప్రజల్లోకు స్వచ్ఛంగా చురుగ్గా వెళ్ళలేకపోతా ఉన్నాం గ్రామాల్లో తిరగాలంటే పాకిస్తాన్కి వెళ్ళినట్టు వీసా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నాకు అవసరం లేదు నేను ప్రజలకు స్వేచ్ఛగా దగ్గర ఉండాలి యువకులకు అన్నలకు తమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో రైతాంగానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వెళ్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనం చూసినట్టయితే రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు కేంద్రం సంపూర్ణంగా కొనుగోలు చేస్తూ ఉంది అటువంటి ఇబ్బందులు కూడా భవిష్యత్తులో కూడా తలెత్తకుండా రైతాంగానికి అండగా ఉండాలని చెప్పేసి రైతులను చైతన్య పరుస్తూ రైతు పోరాటాలతో ముందుకెళ్తాం మీ అందరూ కూడా చూశారు గతంలో కూడా మేము చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం మొన్న అక్కడ ఢిల్లీలో వెళ్ళి కూడా వాళ్ళందరితోటి నచ్చ చెప్పి రాష్ట్రం మీద కోపాలున్నా మనం ఏదున్నా కానీ మన రైతాంగాన్ని మనం దూరం తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఈరోజు ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ అనేది కాదు రైతుల కోసం మేము ఎప్పుడు ఉంటాం గతంలో సహకార రంగంలో పనిచేసిన రైతాంగం కోసం పనిచేసినాం రైతు బిడ్డగానే ఇక్కడ కూడా ఉంటాం ఈరోజు రైతుగా కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మాకున్నటువంటి సంబంధాలు గ్రామీణ ప్రాంతాల్లో మాకున్నటువంటి అనుబంధం గ్రామీణ ప్రాంతాల్లో మేము గతంలో మమేకమైనటువంటి సందర్భాలు ఈరోజు వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ తిరిగి ప్రజల్లో గ్రామాల్లో తిరిగి గజ్జ కట్టాలని చెప్పేసి గ్రామం ఇంటింటికి తిరగాలి అందరినీ కూడా చైతన్యవంత పరచాలని చెప్పేసి యువతంతా కూడా నిరాశ ఉంది ఉద్యోగాలు లేక ఎంప్లాయ్మెంట్ లేక ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి ఏ తల్లి కూడా కళ్ళలు కంటా ఉంది నా కొడుకు రేపు ప్రయోజకుడు అవుతాడు నా కొడుకు రేపు నాకు రెండు గింజలు పెడతాడు నాకు ఇంత తిండి పెడతాడు నన్ను ఆదుకుంటాడని చెప్పేసి ప్రతి తల్లి ఆలోచిస్తున్నప్పుడు ఆ యువకుడు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో అటువంటి ఉపాధి అవకాశాలు లేక యువకులందరూ కూడా గతంలో తెలంగాణ రాకముందు సకల జన సమ్మెలో కానీ అనేక ఉద్యమాల్లో కూడా అందరు కూడా ఇంటింటికి ఉద్యోగం వస్తున్నప్పుడు అందరు కూడా ఆకర్షణయ్యారు టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది తదుపరి చూసుకున్నట్టయితే పరిస్థితి యువకులకు ఎక్కడ కూడా దారిద్ర్యం లేక అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రాన్ని కానీ మనం బాగు చేసుకోవడానికి మన నియోజకవర్గానికి అందరం కూడా చేసి ప్రధానమంత్రి గారు ఏ విధంగా అయితే భవిష్యత్తులో మనకు ఇంకా ప్రపంచ దేశాల్లో ఇమిడి చాటుతారు ఇప్పటికే చాటడం జరిగింది కాబట్టి భారతదేశం వరకు వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ అన్నగారు కిషన్ రెడ్డి గారు కానీ అన్నగారు ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము ముందుకు వచ్చాం దీని రిజల్ట్ తప్పకుండా రేపు వచ్చే అసెంబ్లీలో చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎదురుస్తూ ఉన్నారు మేము కేవలం 500 మందితో పోతామంటే ఇప్పటికే 1800 మంది రావడం జరిగింది ఇంకా గ్రామాల నుంచి ఫోన్ వస్తున్నాయి మమ్మల్ని ఎందుకు పిలవలేదు మేము వస్తామని చెప్పేసి మా గ్రామంకి రాండి మీకు మీ అందరికీ స్వాగతం పలుకుతాం ఊరు ఊరు తిరుగుతాం వచ్చే రోజుల్లో మీరే చూస్తారు రేపు వచ్చే రోజుల్లో చూసినట్టయితే ఏ గ్రామంలో చూసినా ఏ మండలం చూసినా ఎక్కడ చూసినా కానీ ఏ గల్లీలో చూసినా కానీ
బీజేపీ కి మేము ఓటేస్తాం బీజేపీ పార్టీని గెలుపించుకుంటాం అని చెప్పి గ్రామ గ్రామాలు గల్లీ గల్లీలు తీర్మానాలు చేసేటువంటి రోజు ఆసన్నమైంది ఏ విధంగా అయితే 1983 లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రపంచనాన్ని సృష్టించారో రేపు అదే ప్రపంచనాన్ని బీజేపీ చేయబోతుంది బీజేపీకి ఎదురుగా నిలిచేటువంటి పార్టీలు సునామీలో కొట్టుకుపోతారు అదే ముఖ్యంగా ఈ రోజు చూసినట్లయితే బోధన్ నియోజకవర్గంలో చూసినట్లయితే బోధన్ నియోజకవర్గంలో చూసినట్లయితే పరిపాలించే పాలకులను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ఉన్న యువకులు మహిళలు పెద్దలు రైతులు అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఇటువంటి పాలన మనకొద్దు ఇటువంటి నాయకుడు వద్దు ఎవరైనా ఫోన్ చేస్తే అన్న తమ్మీ నేనున్నా అని చెప్పి ఫోన్ లేపే నాయకుడు కావాలి ఎవరికైనా ఆపద వచ్చే ఆసుపత్రికి పోయినప్పుడు తమ్మీ నేనున్నా నీకు అని చెప్పి హాస్పిటల్కి వచ్చే ధైర్యం చెప్పే నాయకుడు కావాలి చనిపోయినప్పుడు ఇంటికి వచ్చి ఓదార్చే నాయకుడు కావాలి అదే రకంగా పెళ్ళిళ్ళల్లో పండుగలలో సంతోషాన్ని పంచుకునేటువంటి అటువంటి అన్న కావాలి అటువంటి తమ్ముడు కావాలి అటువంటి వాళ్ళు కావాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి బోధన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను మీరందరూ కూడా మంచిగా ఆలోచించండి ఇక్కడ మనం రకరకాల పార్టీలకు ఓటేసుకున్నట్టయితే రకరకాల ఒత్తు వ్యక్తులకు మనం అభినందనగా ఉన్నట్టయితే మన ధ్యేయం మన కాన్సెప్ట్ మనం విస్మరించేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మీరెప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను గద్దె మీద ఎక్కించలేదు ఈసారి బోధన్ నియోజకవర్గంలో ఎక్కించాలి ఎక్కించిన తర్వాత మీకు ఏ రకమైనటువంటి సేవ జరుగుతుందో మీకు సేవ చేసి నిరూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో అదే మాదిరిగా మరి ఈరోజు మరి నిన్నటి వరకు మరి మోడీ నాయకత్వమే ఈ మరి నిన్నటి వరకు మరి టిఆర్ఎస్ పార్టీలో కీలకమైన మరి ఒక కవిత గారి ఆధ్వర్యంలో మరి ఒక పెద్ద సంఖ్యలో మరి మంచి ఒక ఆకర్షితులై ఒక మంచి నాయకుడిగా మరి ఎదిగినటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఒక టిఆర్ఎస్ పార్టీని వీడడం పట్ల మరి మీ యొక్క సముచ విషయం చెప్పాలని చెప్పేసి నేను టిఆర్ఎస్ పార్టీని వీడడానికి బీజేపీలో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి నేను వెళ్తా ఉన్నాను అదే రకంగా నా వ్యక్తిగతంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ప్రజలకు దగ్గరగా నేను ఆ పార్టీలో వెళ్ళలేకపోయినా ఈరోజు ఈ బీజేపీ పార్టీ ద్వారా ప్రజలకు దగ్గర గ్రామాలకు దగ్గర యువకులకు దగ్గర అక్కచెల్లెలకు దగ్గర అందరితోటి నేను ఒకనే వాళ్ళల్లో పాదంలో పాదం మెల్పాలనే ఉద్దేశంతో నేను వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మరి యొక్క రైతులకు మీరు ఒక రైతు బిడ్డగా మరి యొక్క రైతులకు ఏదైతే ధాన్యం సేకరణ కానివ్వండి వడ్లు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అవలంబిస్తుంది ఏది ఇదే మన వడ్లు వేయాలి ఇదే పత్తి పెట్టాలి ఇది కొన్ని ఆంక్షలు అనేది పెడతా ఉంది ఒక రైతు బిడ్డగా మరి మీ యొక్క ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంలో మరి యొక్క రైతులకు ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు మీరు నాయకుడిగా వాళ్లకు ఎలా ప్రోత్సహిస్తా ఉన్నారు కొంచెం చెప్పండి ఒక రైతు బిడ్డగా నియోజకవర్గ రైతాంగానికి కానీ రాష్ట్ర రైతాంగానికి కానీ ఇబ్బంది కావద్దని గతంలోనే నేను అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా భవిష్యత్తులో రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కేంద్ర ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పటికీ అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్పడం జరుగుతుంది మనం ఈ రకంగా రైతులకు మేలు చేయాలి ఈ రకంగా మనం రైతును ఆదుకోవాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది భారత ప్రధానమంత్రి గారు కానీ మన కేబినెట్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు రైతాంగం గురించి ఆలోచిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి సమస్యలు ఏదైనా విస్మరించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రజా వ్యతిరేకం ద్వారా వారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది వారికి కూడా మేము ప్రజలను చైతన్యవంతం చేసి సమస్యల పోరాటంకు నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా చూస్తూ ఉన్నారు మీరు పెద్ద సంఖ్యలో మరి యొక్క జన సమీకరణతో పాటు ఈరోజు హైదరాబాద్ వెళ్ళి మరి యాదగిరిగుట్ట వెళ్ళి మరి యొక్క బీజేపీ పార్టీలు మరి తీర్థపుచ్చుకుంటా ఉన్నారు పెద్ద సంఖ్యలో నిజామాబాద్ లక్ష్మీ కళ్యాణ మండపం నుండి మరి యొక్క ర్యాలీ బయలుదేరుతూ ఉంది మరి ఓవర్టు స్టూడియో కెమెరామెన్ ప్రమోద్ భారత్ మాతాకి జై అని చెప్పండి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడ సుమారు 1500 మంది వెళ్ళి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో అదే రకంగా మా అన్న కిషన్ రెడ్డి గారు అదే రకంగా ముఖ్యంగా మా పార్లమెంటు సభ్యులు ధరంపూరి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము వెళ్ళి బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది బీజేపీ పార్టీ ప్రజలకు చేసేటువంటి సేవలు దేశ సమగ్రతను ఏ విధంగా కాపాడుతుందో దేశ సార్వభౌమత్వాన్ని ఏ విధంగా కాపాడుతూ ఉందో
ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్టను ఏ రకంగా ఇంబడింప చేస్తుందో ఇవన్నీ కూడా చూసి మేమందరం కూడా ఆకర్షితులం కావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ పాలన చూసినట్లయితే మా బోధన్ నియోజకవర్గంలో నిరంకుశ పాలన జరుగుతా ఉంది. బోధన్ నియోజక ప్రజలందరూ కూడా విసిగిపోతా ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి పరిపాలన సక్కగా లేదు, పాలించేటువంటి నాయకులను మార్చుకోవాలని చెప్పేసి బోధన్ నియోజక ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కోరుకున్న సందర్భంలోనే మేము బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు గ్రామాల నుంచి అనేక గ్రామాల నుంచి అన్న మీ అంటే మేము వస్తాం, మీరు ముందుకు కదలండి, మేము కూడా వస్తామన్నప్పుడు ఈరోజు దూర ప్రాంతమైనందున అక్కడికి వెళ్ళి మేము వెళ్ళొస్తాం, తిరిగి గ్రామాల్లోకి వస్తాం, గ్రామాల్లో అందరినీ కూడా కలుపుకొని వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా యువకులు కానీ మహిళలు కానీ అడుగు బట్టడుగు బలైన వర్గాల వారు కానీ ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీకి ఆకర్షితులు అవుతూ ఉన్నారు. వచ్చే రోజుల్లో 83లో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఏ రకంగా ప్రభంజనం సృష్టించారో రేపు బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతా ఉంది. బోధన్ నియోజకవర్గం గడ్డ మీద బీజేపీ గుర్తు కమలం గుర్తు గెలవబోతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో రైతాంగ సమస్యల కోసం రైతుల సమస్యల మీద కూడా నిరంతరం కూడా పోరాటం చేస్తాం. రైతుల కోసం గతంలో కూడా మేము పోరాటం చేయడం జరిగింది. రైతు బిడ్డగా రైతాంగ సమస్యలను పట్టించుకొని పేద వర్గాల సమస్యలను పట్టించుకొని ఈరోజు మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు పథకాలు చూసినట్టయితే ప్రధానమంత్రి గారి నినాదం ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా నినాదంలో ఎంత అర్థం ఉందో మనం అందరం కూడా గ్రహించవచ్చు. అదే రకంగా ఈరోజు ఇళ్ళు పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి దేశంలో 2 కోట్ల ఇళ్లకు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మహిళలకు సిలిండర్లు కానీ అదే రకంగా పేద ప్రజలందరికీ కూడా 0 బ్యాంక్ ఖాతాలు తెరివించి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళు పనిచేసుకోవడానికి చూపించినటువంటి దారి విషయంలో కానీ అనేక కార్యక్రమాలను ఆయుష్మాన్ భవన్ కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అందరం కూడా ఆకర్షితులై అక్కడికి వెళ్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే రోజుల్లో బీజేపీ పార్టీని తప్పకుండా గెలిపించుకుంటాం. మేము గ్రామాల్లోకి వెళ్తాం, మహిళలు యువకులు అందరూ కూడా అట్టడుగు బలైన వర్గాలు అందరూ ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు చూస్తారు. గతంలో మీకు ఎక్కడైతే నిజామాబాద్ మున్సిపాలిటీలో 28 సీట్లు ఏ రకంగా అయితే కైవసం చేసుకున్నారో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అన్న
हाँ सेना